Welcome back to an academy. My name is Anand Reddy. So this is the important general knowledge pressure questions part 2. Already yesterday class lo manam 20 questions ni discuss chesamo. So ee roju class lo kuda 20 questions ni discuss cheddam. Meeru na classes ni an academy subscription lo kuda chudochu. An academy is India's largest learning platform. Pakkan chat box lo unnatvanti link ni click chesi meeru subscription iskovachu. అలానే మీరు నా క్లాసెస్ అన్ని కూడా అనకాడమీ లెర్నింగ్ యాప్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీకు అనకాడమీ లెర్నింగ్ యాప్లో నా ప్రొఫైల్ మీరు నన్ను ఫాలో అయినట్టయితే నా క్లాస్ నోటిఫికేషన్స్ వస్తాయండి. అదేవిధంగా కోర్సెస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రావాలంటే పర్టికులర్ కోర్సెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వన్స్ ఒక్క సబ్స్క్రిప్షన్తో అన్ని కోర్సెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. 45 ఎడ్యుకేటర్స్ క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవచ్చు, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఆల్ సబ్జెక్ట్స్. మరి న్యూ బ్యాచ్ కోర్సెస్ సబ్స్క్రిప్షన్లు ఇవాళ స్టార్ట్ అయ్యాయండి. సో ఇవాళ స్టార్ట్ అయినటువంటి న్యూ బ్యాచ్ కోర్స్ వచ్చేసి సాధన బ్యాచ్ కోర్సు. ఇది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్సు. ఇది ఇవాళ 7 గంటలకు స్టార్ట్ అయింది. మరి లక్ష్యం బ్యాచ్ కోర్సు కూడా టుమారో స్టార్ట్ అవుతుంది. ఇది టుమారో ఆగస్ట్ 4 11 AM స్టార్ట్ అవుతుంది టుమారో. ఇది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కాంప్రిహెన్సివ్ కోర్సు. ఇందులో నేను జనరల్ సైన్స్ టీచ్ చేస్తాను. అదేవిధంగా నాంది కోర్సు, ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫౌండేషన్ కోర్స్ అండి. ఇది ఆగస్ట్ 5వ తేదీన స్టార్ట్ అవుతుంది. గమ్యం కోర్సు ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ టాపిక్స్ పైన ఉంటుంది. ఇది ఆగస్ట్ 5న స్టార్ట్ అవుతుంది. ఈ రెండు కూడా ఆగస్ట్ 5వ తేదీన స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా శౌర్యం కోర్సు వచ్చేసి ఇది అసైన్డ్ కానిస్టేబుల్స్కి ప్రాక్టీస్ కోర్సు అండి. ఇది ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కోర్సు. ఇది ఆగస్ట్ 6వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఇందులో నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టీచ్ చేస్తానండి. మరి మినీ కోర్సెస్ చూసినట్టయితే మీకు టుమారో లక్ష్యం మినీ కోర్సు జరుగుతుంది. అదేవిధంగా టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో, దట్ మీన్స్ 4th and 5th of August గమ్యం మినీ కోర్సు, August 5th and 6th శౌర్యం మినీ కోర్సు. మరి స్పెషల్ క్లాస్ మారథాన్స్ కూడా మీకు టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూ అవ్వనున్నాయి. సో డే ఆఫ్టర్ టుమారో వచ్చేసి నాంది మారథాన్ ఉంటుంది. 6th August ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఎవ్రీ ఫ్రైడే 14 hours ఆఫ్ ఫ్రీ యూట్యూబ్ లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ ద్వారా బెనిఫిట్స్ ఏమంటే మీ యొక్క టాప్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ అన్నీ కూడా వినొచ్చు, ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్. అదేవిధంగా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దొరుకుతుంది, క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, లర్నర్స్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, పీడిఎఫ్ డౌట్స్ విత్ అండ్ వితౌట్ యానిమేషన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి అనకాడమీ లెర్నింగ్ యాప్లో ఫ్రీ క్లాసెస్ డైలీ 1 PM ఉంటాయండి నా క్లాసెస్. మరి ఫ్రీ క్లాసెస్కి ప్లస్ క్లాసెస్కి డిఫరెన్సెస్ ఇవి. ఫ్రీ క్లాసెస్లో సిలబస్ లిమిటెడే, ప్రాక్టీస్ టెస్ట్లు లిమిటెడే, పీడిఎఫ్ నోట్స్ లిమిటెడ్, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. మరి ప్లస్లో అయితే మీకు సిలబస్ కంప్లీట్గా ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్సు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి టాప్ ఎడ్యుకేటర్స్ చేత. ఇంతేకాకుండా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషను, మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషను, ఎంసీక్యూస్ టాపిక్స్ వైజ్ ఎక్స్ప్లెనేషను, ఇవన్నీ కూడా సబ్స్క్రిప్షన్లో మీకు ఫ్రీగా లభిస్తాయండి ఒక్క సబ్స్క్రిప్షన్తోనే. ఈ విధంగా మీకు డౌట్స్ ఏవైనా క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా డౌట్స్ వస్తే 3 క్లాసెస్కి కలిపి ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. ఈ డౌట్ క్లియరింగ్ సెషన్లో లాస్ట్ 3 క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మరి మీరు వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలానే పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి సబ్స్క్రిప్షన్ ప్లాన్. 1 మంత్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్నాయండి. 1 ఇయర్ ప్లాన్ ఇస్ ద మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాను. దీని కాస్ట్ వచ్చేసి 1 ఇయర్కి 7,700. మరి నా రెఫరల్ కోడ్ అయినటువంటి ఆనంద్ లైవ్ అనే ఈ రెఫరల్ కోడ్ని యూజ్ చేసుకుంటే మీరు స్పేసెస్ ఎక్కడైనా యూజ్ చేయకండి, 10% డిస్కౌంట్తో 6,930 రూపీస్కి అన్లిమిటెడ్ క్లాసెస్ వినొచ్చు. ఓకే, సో ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దానికన్నా ముందు నా యొక్క ఫ్రీ క్లాసెస్ చూసినట్టయితే ఇవాళ మీకు 2 జరిగింది, కరెంట్ అఫైర్స్ 2. అలానే ఆగస్ట్ 6వ తేదీన, ఆగస్ట్ 9వ తేదీన 1 PM కరెంట్ అఫైర్స్ లైవ్ టెస్ట్ ఉంటుందండి, ఫ్రీగా ఎవరైనా రాయొచ్చు. సో ఎస్టర్డే 20 క్వశ్చన్స్ అయిపోయాయి, దాని కంటిన్యూషన్ ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇష్యూస్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఈ క్రింది వాటిలో వినియోగదారుల ధరల సూచికను ఏది ఇస్తుంది? ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజరా, ఫైనాన్స్ కమిషనర్, పాలసీ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసర్? ఆన్సర్ని కింద కామెంట్స్లో టైప్ చేయండి. ఎవ్రీడే మీకు 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కిందన
రెఫరల్ కోడ్ అండ్ అన్లాక్ కోడ్ ఇది. రెఫరల్ కోడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు, దీన్ని అన్లాక్ కోడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అశ్విని అండ్ నరేష్ ఫోర్త్ ఆప్షన్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసా? ఎస్ అండి, వెరీ గుడ్, ఫోర్త్ ఆప్షన్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని 2 May 1951 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఉండేది న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద యూనిఫామ్ సివిల్ కోడ్? సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఏ ఆర్టికల్ ఉంది? అశ్విని 43 అని చెప్తున్నారు, విరాట్ 44. రిమైనింగ్ లెర్నర్స్, శ్రీకాంత్ కూడా థర్డ్ ఆప్షనే. ఎస్ అండి, ఆర్టికల్ 44. మరి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పార్ట్ 4లో 4వ భాగంలో ఉంది. సో ఈక్వల్ లా ఫర్ ద ఆల్ రిలీజియన్స్, ఈక్వల్ లా ఫర్ ద ఆల్ రిలీజియన్స్, దట్ ఇస్ ద ఆర్టికల్ 44. మరి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఏది? గోవా స్టేట్ అండి. ఒకే ఒక రాష్ట్రం గోవా. సో వెరీ గుడ్ విరాట్. నెక్స్ట్ క్వశ్చన్. ద కోస్టల్ లైన్ ఫార్మ్డ్ బై ద సబ్మర్జెన్స్ ఆఫ్ మౌంటైన్ రిడ్జెస్ రన్నింగ్ ప్యారలల్ టు ద కోస్ట్ ఈజ్ నోన్ యాజ్ డాష్. రియా కోస్టా, ఫ్యోర్డ్ కోస్టా, హాఫ్ కోస్టా, డామినేషన్ కోస్టా. అశ్విని ఫోర్త్ ఆప్షన్. రిమైనింగ్ లెర్నర్స్ డౌట్ఫుల్గా ఉన్నారు, కొంచెం క్వశ్చన్ డిఫికల్ట్గా ఉంది కదా. శ్రీకాంత్ సెకండ్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్, రైట్ ఆన్సర్ డామినేషన్ కోస్టల్ లైన్. అది ఈ జియాలజీ క్రియేట్ చేసినటువంటి వాటికి, వ్యాలీస్కి ప్యారలల్గా ఉన్నటువంటి కోస్ట్ ఈ యొక్క డామినేషన్ కోస్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. విత్ హూమ్ ఈజ్ వర్గీస్ కురియన్ అసోసియేటెడ్? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. వర్గీస్ దేనికి సంబంధించినటువంటి వాడు? అశ్విని సెకండ్ ఆప్షన్, విరాట్ సెకండ్ ఆప్షన్, శ్రీకాంత్ ఆల్సో సెకండ్ ఆప్షన్. రిమైనింగ్ లెర్నర్స్ ఆన్సర్ చేయడం లేదు, అట్లీస్ట్ రైట్. సో వైట్ రెవల్యూషన్ కదా, సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్. శ్వేత విప్లవ పితామహుడు అంటారు వర్గీస్ కురియన్. మరి వర్గీస్ కురియన్ స్థాపించినటువంటి బ్రాండ్ ఏదండి? మిల్క్ బ్రాండ్. ఏ బ్రాండ్ని స్థాపించారు వర్గీస్ కురియన్?
వెరీ గుడ్ నరేష్. అమూల్ బ్రాండ్, ఇటీవల అమూల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అమూల్ బ్రాండ్ వర్గీస్ కురియన్ ఎక్కడండి ఏర్పాటు చేసినది? వర్గీస్ కురియన్ ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా అమూల్ బ్రాండ్ని స్టార్ట్ చేసినది? అసలు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి వర్గీస్ కురియన్? వర్గీస్ కురియన్ గుజరాత్ అండి. గుజరాత్లోనే మొట్టమొదటిగా అమూల్ బ్రాండింగ్ కూడా ఏర్పాటు చేసినది. మరి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్? ఎస్, గుజరాత్లోనే ఆనంద్లో అమూల్ బ్రాండ్ను స్టార్ట్ చేశారు. మరి ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? హాయ్ చంద్రకళ. హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్. సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని, ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్ అని రెండు విధాలుగా అడగచ్చు. ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటే నార్మన్ బోర్లాగ్ అండి. నార్మన్ బోర్లాగ్. మరి ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఎంఎస్ స్వామినాథన్. ఒక్కొక్కసారి రెండు ఆప్షన్లు ఇస్తాడు, ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని కానీ ఇండియా అని కానీ. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రాష్ట్రపతి ఎన్నికలలో ఆర్ అధ్యక్ష ఎన్నికలలో, భారత అధ్యక్ష ఎన్నికలలో క్రింది వాటిలో ఎవరు పాల్గొనరు? వాట్ ఈస్ ద ఆన్సర్? అశ్విని ఫోర్త్ ఆప్షన్. చంద్రకళ థర్డ్ ఆప్షన్. నరేష్ ఫోర్త్ ఆప్షన్. శ్రీకాంత్ థర్డ్ ఆప్షన్. సో అందరూ రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సరు సెకండ్ వన్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, నాట్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్లో కౌన్సిల్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. ఎవరెవరు ఉంటారు అధ్యక్ష ఎన్నికల్లో? లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్, యూనియన్ టెరిటరీ లెజిస్లేచర్ మెంబర్స్, అలానే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఉంటారు. నాట్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో వీళ్ళు పార్టిసిపేట్ చేయరు కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రోడ్ ద బుక్ ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫైనైట్ జస్టిస్? ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫైనైట్ జస్టిస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొనవచ్చు అండి, ఎమ్మెల్సీలు పాల్గొనలేరు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీలు పాల్గొనవచ్చు, ఎమ్మెల్సీలకి అర్హత లేదు. అదే స్లేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ.
ఆల్జీబ్రా ఇన్ఫైనైట్ జస్టిస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? చాలా ఫేమస్ పర్సన్ అండి ఆమె. రాజశేఖర్ థర్డ్ ఆప్షన్, చంద్రకళ థర్డ్ ఆప్షన్. రైట్ ఆన్సర్ అరుంధతి రాయ్ అండి. అరుంధతి రాయ్. సో అరుంధతి రాయ్ యొక్క ఫేమస్ బుక్ ఏంటి చెప్పండి? జస్టిస్ అనే పుస్తకాన్ని రాసినది అరుంధతి రాయ్. మరి అరుంధతి రాయ్ యొక్క ఫేమస్ బుక్ మ్యాన్ బుకర్ ప్రైజ్ విన్నర్ అండి ఈమె. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకాన్ని రాశారు, ఫేమస్ అని చాలా సార్లు అడిగారు ఈ పుస్తకాన్ని. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఎవరు రాసినది? అరుంధతి రాయ్ రాసినటువంటి పుస్తకం. సో ది ఎండ్ ఆఫ్ ది ఇమాజినేషను, వాకింగ్ విత్ ద కామ్రేడ్స్, ఇటువంటివన్నీ కూడా ఆజాదీ ఫ్రీడమ్ ఫైటర్ అనే పుస్తకాన్ని, ఇవన్నీ కూడా ఆమె రాసినటువంటి పుస్తకాలు. ఇందులో ఫేమస్ వచ్చేసి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అనే పుస్తకం అండి. మ్యాన్ బుకర్ ప్రైజ్ విన్నర్ ఈమె. మరి చేతన్ భగత్ రాసినటువంటి పుస్తకాలు కూడా అడుగుతుంటారు. చేతన్ భగత్ పుస్తకాలు వన్ ఇండియన్ గర్ల్ అనేది ఫేమస్ అండి. ఇంకా హాఫ్ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఇన్ రూమ్, రెవల్యూషన్ 2020, ఇది 2021లో రాసినటువంటి పుస్తకం అండి. రెవల్యూషన్ 2020 అనేది చేతన్ భగత్ రాసినటువంటి, 2011లో రాసినటువంటి పుస్తకం. ఇవి చేతన్ భగత్ రాసినటువంటి ఫేమస్ పుస్తకం అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్? ఆల్ ఇండియా ముస్లిం లీగ్, బట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇది రాలేదు. ఏ ఇయర్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని స్థాపించారనేది వచ్చింది. ఇక్కడ ఇంకొకరి పేరు ఇవ్వలేదు, ఇద్దరు కలిసి యాక్చువల్గా ముస్లిం లీగ్ని ఏర్పాటు చేసినది. ఒకరి పేరు ఉంది ఇక్కడ. చంద్రకళ ఫస్ట్ ఆప్షన్, అశ్విని ఫస్ట్ ఆప్షన్, రాజశేఖర్ సెకండ్ ఆప్షన్, అగాఖాన్ అండి. అగాఖాన్ 1906లో, ఎస్టర్డే చెప్పుకున్నాం 1906లో స్థాపించారని, ఎవరు స్థాపించారనేది అయితే చెప్పలేదు. సో అగాఖాన్, ఇంకొకరు సలీముల్లా ఖాన్, వీళ్ళిద్దరు కలిసి స్థాపించారండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇతని పేరు కూడా ఇవ్వచ్చు, సలీముల్లా ఖాన్, అగాఖాన్, ఇద్దరు వీచి ఏ అండ్ బి అని ఆ విధంగా ఇవ్వచ్చు, లేదంటే ఇతని పేరు ఒకటైనా ఇవ్వచ్చు. ఇప్పుడు అగాఖాన్ పేరు ఎలా ఇచ్చారో అలాగా. సో వీళ్ళిద్దరు కలిసి ముస్లిం లీగ్ని స్థాపించారు అక్కడ ఢాకాలో, అంటే ముందు బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉండేది ఢాకా. నెక్స్ట్ వన్, ది అటాక్ ఆన్ ద చిట్టగాంగ్ ఆర్మోరీ వాజ్ లెడ్ బై, చిట్టగాంగ్ ఆయుధాల కర్మాగారంపై దాడికి నాయకత్వం వహించినది ఎవరు? భగత్ సింగ, రాజగురుణ, సుఖ్దేవ, సూర్యసేన. చిట్టగాంగ్ దాడి జరిగినప్పుడు చిట్టగాంగ్ ఆర్మోరీ జరిగినప్పుడు అండి. లీడర్ ఎవరు?
ఎస్ వెరీ గుడ్. ఎవరు? సూర్యసేన్. సూర్యసేన్ అండి. సో దీన్నే మాస్టర్ డా ఇన్ బెంగాల్ అని కూడా అంటారు. మాస్టర్ డా ఇన్ బెంగాల్ అని. ఎప్పుడు జరిగిండేదండి ది అటాక్? ఈ చిట్టగాంగ్ ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉంది ఇప్పుడు. చిట్టగాంగ్ ఏ సంవత్సరంలో జరిగినది? ఇది జరిగినది 1930లో జరిగిందండి. 1930లో జరిగింది. నెక్స్ట్ వన్, ద సర్గాసో సీ ఈజ్ లొకేటెడ్ ఇన్. సర్గాసో సీ ఎక్కడుంది? సో ఇది ఎందుకు అడుగుతున్నామంటే, దిస్ ఈస్ ద ఓన్లీ సీ వితౌట్ ల్యాండ్ బౌండరీ. దిస్ ఈస్ ద ఓన్లీ సీ వితౌట్ ఏ ల్యాండ్ బౌండరీ, సర్గాసో సీ. మరి ఏ మహాసముద్రంలో ఉంది ఇది అంటున్నారు? అట్లాంటిక్, పసిఫిక్, ఇండియనా, నన్ ఆఫ్ దిశా? అశ్విని ఫస్ట్ ఆప్షన్. నరేష్ సెకండ్ ఆప్షన్. నరేష్ బంతు థర్డ్ ఆప్షన్. శ్రీకాంత్ చంద్రకళ రాజశేఖర్. శ్రీకాంత్ ఫస్ట్ ఆప్షన్. రైట్ ఆన్సర్ అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉందండి సర్గాసో సీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఇన్ రాజ్యసభ రీసెంట్లీ? సో రాజ్యసభలో ఇటీవల ఏ భారత ప్రధాన న్యాయమూర్తిని నియమించారు? ఈజ్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. శ్రీకాంత్ ఫోర్త్ ఆప్షన్, చంద్రకళ ఫోర్త్ ఆప్షన్. సుజాత, నరేష్ ఫోర్త్ ఆప్షన్. ఎస్ అండి, వెరీ గుడ్. ఫ్రమ్ అస్సాం స్టేట్, రంజన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, మార్టిన్ క్రూ వాజ్ ఎ క్రికెటర్ ఆఫ్ విచ్ కంట్రీ? మార్టిన్ డేవిడ్ క్రూ ఈజ్ అన్ ఫేమస్ క్రికెటర్ అండి. 1982 నుంచి 1995 వరకు ఆ దేశానికి అతను ఆడారు. ఈజ్ ద కంట్రీస్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. సుజాత ఫస్ట్ ఆప్షన్, శ్రీకాంత్ సెకండ్ ఆప్షన్, అశ్విని ఫస్ట్ ఆప్షన్, చంద్రకళ సెకండ్ ఆప్షన్. ఎస్, హీఈస్ ఫ్రమ్ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ద బుక్ అన్టచబుల్. అన్టచబుల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రేమ్చంద్, సరోజిని నాయుడు, నట్వర్ సింగ్, ముల్క్రాజ్ ఆనంద్. హూ రోట్ దట్ బుక్? అన్టచబుల్ అనే పుస్తకాన్ని. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి బుక్ని ఎగ్జామ్స్. వెరీ ఇంపార్టెంట్. సో ఫోర్త్ ఆప్షన్, ముల్క్రాజ్ ఆనంద్. సో దీన్ని 1935లో రాశారు ఈ బుక్ని ముల్క్రాజ్ ఆనంద్. పబ్లిష్ చేసినప్పుడు 1935లో.
నెక్స్ట్ వన్, హూ హ్యాస్ వన్ మ్యాగ్జిమ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? సంగీత దర్శకునిగా ఎక్కువ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు? అశ్విని సెకండ్ ఆప్షన్, వెంకటేష్ సెకండ్ ఆప్షన్, సుజాత సెకండ్ ఆప్షన్, శ్రీకాంత్ సెకండ్ ఆప్షన్, శ్రీకాంత్ కూడా. రాజశేఖర్ కూడా సెకండ్ ఆప్షనే, అందరూ సెకండ్ ఆప్షన్ చెప్తున్నారు. ఎస్ అండి, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఎన్ని అందుకున్నారు చెప్పండి? అరే సుఖదేవ్ థర్డ్ ఆప్షన్ చెప్తున్నారు. ఎన్ని అందుకున్నారు మరి ఆయన? ఎన్ని ఫిల్మ్ఫేర్ ఎన్ని బెస్ట్ ఫిల్మ్ఫేర్ బెస్ట్ డైరెక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు? సంగీత దర్శకునిగా 10 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారండి. 10 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు ఏఆర్ రెహమాన్. నెక్స్ట్, అజాడి రక్త ఇండికా ఇస్ ద బొటానికల్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? అజాడి రక్త అనేది దేని యొక్క శాస్త్రీయ నామం? రోజ్ ప్లాంట్, యాపిల్ ట్రీ, నీమ, మ్యాంగోన. ఈజీ వన్. నరేష్ సెకండ్ ఆప్షన్, సుజాత సెకండ్ ఆప్షన్, అశ్విని ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, సునీత 9 అండి, 9 ఆప్షనల్ సునీత. నరేష్ థర్డ్ ఆప్షన్, అజాడి రక్త ఇండిక. రాజశేఖర్ థర్డ్ ఆప్షనే, నరేష్ థర్డ్ ఆప్షనే, సునీత థర్డ్ ఆప్షన్ అయినా. ఎస్ అండి, వేప చెట్టు. సో మ్యాంగో యొక్క శాస్త్రీయ నామము మాంజీ ఫెరా ఇండికా అండి, మాంజీ ఫెరా ఇండికా మ్యాంగో. వేప చెట్టు వచ్చేసి అజాడి రక్త ఇండికా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్? తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉన్నటువంటి లోహం ఏది? ఈ క్రింది వాటిలో ఉంటున్నాయి: టైటానియం, టంగ్స్టన్, ఆర్గాన్, నికెల్. అశ్విని, నరేష్ థర్డ్ ఆప్షన్. ఎవ్రీడే మీకు 9 to 9:30 20 జీకే క్వశ్చన్స్ ఉంటాయి. సుజాత ఆల్సో థర్డ్ ఆప్షన్. ఎస్ అండి, ఆర్గాన్. ఆర్గాన్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే -189.34 డిగ్రీ సెల్సియస్ అండి. తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉన్నటువంటిది ఇది. నెక్స్ట్ వన్, బాజీరావ్ వాజ్ ద రూలర్ ఆఫ్ విచ్ డైనాస్టీ? బాజీరావ్ ఏ రాజవంశ పాలకుడు? నందవంశం, పేష్వాస, హర్యాంకన, మౌర్యాన. ఎస్ అండి, పీష్వాస్. ఇతను 1720 వరకు పీష్వా. పీష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ అండి, ప్రధానమంత్రి. సో మరి 5వ మరాఠా ఛత్రపతి కాలంలో పీష్వాగా పనిచేశారు బాజీరావు అంటిల్ 1720. నెక్స్ట్ వన్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ లైట్ ఇంటెన్సిటీ, కాంతి తీవ్రతను కొలిచే పరికరం ఏది?
కాంతి తీవ్రతను కొలిచే పరికరం. లూసిమీటర్, క్రయోమీటర్, సియానోమీటర్, బారోమీటర్. లూసిమీటర్ అండి. బారోమీటర్ అనేది దేనికి ఉపయోగిస్తారు? బారోమీటర్ని వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేది బారోమీటర్. ఇక్కడ లైట్ ఇంటెన్సిటీని కొలవడానికి లూసిమీటర్. నెక్స్ట్ వన్, విత్ రెఫరెన్స్ టు గ్రావిటీ వాట్ ఈస్ జీ కాల్డ్? గురుత్వాకర్షణకు సంబంధించి జీ అనేది ఏమిటి? సో సింపుల్ క్వశ్చన్, బట్ కన్ఫ్యూజ్ చేశాడు ఇక్కడ ఆప్షన్స్ అన్ని. గ్రావిటేషనల్ కాన్స్టెంట్, గ్రావిటేషనల్ అట్రాక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషన్ డ్యూ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇది గురుత్వాకర్షణ స్థిరాంకం అండి, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇది. ద లాస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది ఓత్ ఆఫ్ ది వాయుపుత్రాస్? ది ఓత్ ఆఫ్ ది వాయుపుత్రాస్ అనే పుస్తకానికి రచించింది ఎవరు? రచయిత అమేష్ త్రిపాఠి, చిత్ర బెనర్జీ, దివకరుణి, రస్కిన్ బాండు, అశ్విన్ సంఘి. లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఎవ్రీడే మీకు 9 to 9:30 ఇంపార్టెంట్ జీకే బిట్స్ ఉంటాయి. అశ్విని ఫస్ట్ ఆప్షన్, చంద్రకళ ఫస్ట్ ఆప్షన్. ఎస్ అండి, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కాదు సునీత, ఫస్ట్ ఆప్షన్ అమేష్ త్రిపాఠి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవ్వండి. సో మీరు నా క్లాసెస్ని అనకాడమీ సబ్స్క్రిప్షన్లో వినాలి అంటే నా యొక్క రెఫరల్ కోడ్ యూస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అంతేకాకుండా మీరు ఫ్రీ క్లాసెస్ వినాలన్నా కూడా ఈ యొక్క అన్లాక్ కోడ్ని యూస్ చేయండి. మీకు సబ్స్క్రిప్షన్లో అయితే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యాపీ లర్నింగ్, సబ్స్క్రైబ్ నౌ అండ్ గుడ్ నైట్.